హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని విశ్వకర్మ సంఘం నాయకులు కొండోజు నరసింహాచారి అన్నారు. ఈటల రాజేందర్ త్వరగా కోలుకొని భారీ మెజారిటీతో గెలుపొందాలని చీలప్చేడ్ మండలం అంతారం గ్రామం నుంచి ఏడుపాయల వరకు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర అనంతరం గ్రామం నుంచి కోడిపల్లి మీదుగా కొల్చారం గ్రామం చేరుకుంది. ఈ సందర్భంగా కొండోజు నరసింహాచారి మాట్లాడుతూ బీసీ ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ త్వరగా కోలుకొని పాదయాత్ర చేసి భారీ మెజారిటీతో గెలవాలని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గం ముదిర సంఘం అధ్యక్షులు దిగంబర్, బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు మా బీసీ ముద్దుబిడ్డ హుజూరాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్న త్వరగా కోలుకొని మళ్ళీ పాదయాత్ర చేపట్టి భారీ మెజారిటీతో హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలవాలని చెప్పేసి చిలక్చర్ మండల అంతారం గ్రామం నుంచి ఎడపాయల వనదుర్గామాత అమ్మవారి దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క దుర్గాభవాని మాత నిండు ఆశీస్సులు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాం. రాజీనామా చేయడంతో ఫామ్ హౌస్లో నిద్రపోయిన ముఖ్యమంత్రి బయటకెళ్ళి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. దళిత బంధు పెట్టిండు, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పింఛన్లు జీవో అమలు చేసిర్రు, ఇంకా చాలా జీవోలు అమలు చేస్తూ ఉన్నారు, చాలా పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారి మీద ఎన్ని కుయ్యక్తులు పన్నినా ఎన్ని కుట్రలు చేసినా భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. మేము హుజూరాబాద్ నియోజకవర్గానికి అన్నతో పాటు పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ జనాలను ఎవ్వరిని కదిలించినా మాకు సారు దేవుడు, సారు చాలా పనులు చేసిండు, సార్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం. కేసీఆర్ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని పథకాలు ఇచ్చినా డబ్బు మాది, ఆ పథకాలు మాది తప్పకుండా తీసుకుంటాం, తీసుకొని ఈటల రాజేందర్ గారికి ఓటేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను కూడా ఒకటే కోరుకుంటాం, భారీ మెజార్టీతో గెలిపిస్తే ఓన్లీ హుజూరాబాద్ నియోజకవర్గానికే గర్వకారణం కాదు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం.